నమస్తే, వెల్కమ్ టు G9tv న్యూస్. నేను మహిజ. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాం, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. రేవంత్ రెడ్డి నా సోదరుడని గర్వంగా చెప్పుకుంటా, చంద్రబాబుకు పీసీసీ చీఫ్ కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క. నేతల ఆడియో టేపుల విచారణ అవసరం, మంత్రి అవంతి ఆడియో ఆరోపణలపై స్పందించిన వాసిరెడ్డి పద్మ. 24 నుంచి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తాం, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. కాబూల్ నుంచి భారత్ కు 168 మంది ప్రయాణికులు, ప్రత్యేక విమానం ద్వారా ఉత్తరప్రదేశ్ లో ల్యాండింగ్. కళ్యాణ్ సింగ్ కు నివాళులు అర్పించిన ప్రధాని, మహానేతను కోల్పోయామన్న మోడీ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశ చరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనని ముందడుగులు రాష్ట ప్రభుత్వం వేసిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. రక్షాబంధన్ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని సీఎం జగన్ కు రాఖీ కట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రజని తాను సోదరుడుగా భావించే జగన్ కు రాఖీ కట్టి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆయన విడుదల రజనిని ఆశీర్వదించారు. అనంతరం విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి పరిటాల సునీత రాఖీ కట్టారు. చంద్రబాబుకు స్వీట్ తినిపించి దీవెనలు అందుకున్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతమైన అన్నాచెల్లెల అనుబంధం మాదని సీతక్క చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఇలాంటి అదృష్టం దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి తన సోదరుడని గర్వంగా చెప్పుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆమె తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అనంతరం రేవంత్ కు స్వీట్ తినిపించి మురిసిపోయారు. ఈ సందర్భంగా సీతక్క అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతక్కతో పాటు పలువురు మహిళలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. పలువురు నేతల ఆడియో టేపుల కలకలం, బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని చెప్పారు. రమ్య ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్ లైన్ ఇవ్వడం సరికాదని తెలిపారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళా కమిషన్ అన్ని విషయాలపైన చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటివి ఇవేవో కల్పితమని చెప్పి అంటున్నారు. వీటిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ జరగాల్సినటువంటి విషయాలలో విచారణని కోరతాము. కానీ ఇట్లాంటివి వాటిని మాత్రం ఈ ప్రభుత్వం కానీ దానిపైన కానీ పెద్దగా ఎంటర్టైన్ చేసేవి, ఎంకరేజ్ చేసేవి ఉండవు. అటువంటివి వాళ్ళు ఖండిస్తున్నారు. మాకు సంబంధించినటువంటి గొంతులు కాదు అంటున్నారు. ఒకవేళ అటువంటివి ఏమైనా జరిగితే మాత్రం మేము కూడా సహిస్తూ కూర్చోం. ఈ రాష్ట్రంలో అసలు ఏమీ జరగడం లేదు. అసలు ఏపీ అంటేనే ఆడవాళ్ళకి సంబంధించి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎవరు ఇళ్ళు దాటి బయటికి రావద్దు, ఎవరు కూడా అసలు ప్రభుత్వానికి సహకరించొద్దు. ఇట్లా ఒక రెచ్చగొట్టేటటువంటి పద్ధతి
ఇది మహిళలకు నష్టం చేస్తుందా లేకపోతే ఇది ఏమన్నా మంచి చేస్తుందా? కనీసం జరుగుతున్నటువంటి మంచిని కూడా చూడకుండా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ మూడు శాఖలకు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ హయాంలో ఒక ఘటన జరిగితే, ఎన్నో ఘటనలు జరిగినాయి, ఘటన జరిగినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఏ రోజు స్పందించినటువంటి పాపాన పోలేదు? ఆ కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి కనీసం ఒక ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక కుటుంబం తల్లదిల్లిపోతూ ఉంటే మీ కుటుంబానికి మేము భరోసా ఉంటామని ఒక రూపాయి సహాయం చేసింది లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, బహిరంగ చర్చకు రండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆడబిడ్డలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు, నేరాలు మేము లిస్టు పెడతాం. వీటిలో ఏ కేసులో ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ పరామర్శించారేమో ఒక కేసు చూపించండి. లేదా లోకేష్ ఏమన్నా పరామర్శించాడేమో, ఒక రూపాయి సహాయం చేశాడేమో చెప్పమనండి. అధికారం అనుభవించిన రోజు ఆడబిడ్డలు గుర్తు రాలేదు. అధికారం పోయిన తర్వాత ఇవాళ ముసలి కన్నీళ్లతోటి ఆడబిడ్డలని రాజకీయానికి వాడుకోవడానికి ఈ రోజున తయారైపోయి చివరికి శవాల దగ్గర కూడా, శవాలని కూడా కదలనివ్వకుండా, మృతదేహాల చుట్టూ కూడా ఇంత రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు పట్టిందని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇవాళ 2000 నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2015, 2016, 2017, 2018, 2019 నేరాల గణాంకాలు ఇంచుమించుగా హెచ్చుతగ్గుల్లో నడుస్తూనే ఉంది. 2019 నుంచి 20 చూస్తే నేరాల సంఖ్య 4% తగ్గింది. ఇది మేము నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారమే చెప్తూ ఉన్నాం. నేరాలు అంత గొప్పగా జరిగినటువంటి, నేరం అనేటటువంటిది సమాజంలో ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి తగ్గుతాయి, పోలీసు యంత్రాంగం వ్యవహరించేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తారు, దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఈ రోజున ఒక క్రెడిబిలిటీగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక నేరం జరిగితే 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయకుండా ఉన్న కేసులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హామీ ఇచ్చారు. 24వ తేదీలోపు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. టీడీపీ నేతల అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్య మెడలు వంచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, త్వరలోనే బాధితులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని మండిపడ్డారు. 240 కోట్ల రూపాయలని విడుదల చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. మరలా తిరిగి ఈ రోజున 20,000 రూపాయలు ఎవరైతే డిపాజిట్లు కట్టారో ఆ డిపాజిట్ దారులందరి దగ్గర కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో డిఎల్ఎస్ఏ ద్వారా వాళ్ళందరినీ కూడా కోర్టులు చుట్టూ తిప్పారు. ఇవాళ ఆ పరిస్థితి కాకుండా ఈ బాధితులు ఇళ్ళకే వాలంటీర్లు వెళ్ళి, వాలంటీర్లు ఒక యాప్ ద్వారా వాళ్ళ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని వాళ్ళకి తిరిగి డబ్బులు చెల్లించే కార్యక్రమానికి రేపు 24వ తారీఖున శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. ఈ ప్రక్రియలో వాస్తవానికి ప్రభుత్వానికి 1,150 కోట్ల రూపాయలు 1,82,82,000 మందికి చెల్లించాలనే ఆలోచనతో ఉన్నప్పటికి కూడా కోర్టు పరిధులకి లోపడి కొంత అసౌకర్యం, కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కూడా అందరికీ కూడా తెలుసు. కానీ ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 20,000 రూపాయలు ఎవరైతే చెల్లించారో వాళ్ళందరూ కూడా తిరిగి చెల్లించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. దానిపైన న్యాయపరంగా కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ కావాలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టిందన్న అంశానికి కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. అంటే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి వాళ్లకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగించాలా, యాజమాన్యాన్ని మెడలు వంచే కార్యక్రమం చేయాలా, యాజమాన్యం కూడా ముందుకు రావాలని ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం అన్ని విధాలకు కూడా ఈ సమస్యకు పరిష్కారం కోసం ముందుకు సాగుతుందన్న అంశాన్ని కూడా మీ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా చెబుతూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అగ్రిగోల్డ్ బాధితులు ఎవ్వరూ కూడా దయచేసి ఆందోళనకు గురి కావలసినటువంటి అవసరం లేదు. మీరు చూశారు 9వ తారీఖు వరకు కూడా నమోదుకు సంబంధించినటువంటి
కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ఇళ్ల దగ్గరికి వచ్చి మీది మీ మీకు సంబంధించినటువంటి అంశాలని కూడా వాలంటీర్ల ద్వారా నమోదు చేయించుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ధైర్యంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అదే దిశ చట్టం పచ్చి బూటకమని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తప్పుబట్టారు. అమల్లో లేని దిశ చట్టం పేరుతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. దిశ చట్టం అంటే దాని విధి విధానాలు, నిబంధనలు, సెక్షన్లు, శిక్షలేమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడ అమల్లో ఉందో, ఎందరు కామాంధులను శిక్షించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి మీకు మనసెట్లా ఒప్పుతుందని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబుల్ సంబంధించినటువంటి అత్యాచార నిరోధక చట్టం, ఇలాంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండాలి. ఏమని ఉండాలి? దిశ చట్టం అని ఉండాలి. ఆ దిశ చట్టం ప్రకారం ఎవడైనా ఒక ఆడపిల్ల వైపు చూస్తే ఇదిగో ఈ సెక్షన్ వర్తిస్తుంది, ఆడపిల్లని వేధిస్తూ ఉంటే ఈ సెక్షన్లు వర్తిస్తూ ఉంటాయి, ఆడపిల్ల మీద అఘాయిత్యానికి పోలబడితే ఈ సెక్షన్లు వర్తిస్తాయి, ఆడపిల్లని అత్యాచారం చేస్తే ఈ సెక్షన్లు వర్తిస్తూ ఉంటాయి, ఆడపిల్లని చంపేస్తే ఈ సెక్షన్లు వర్తిస్తూ ఉంటాయి అనేది ఒక విధి విధానాలు ఉండాలి కదా. ఏ విధి విధానాలు లేకుండా దిశ చట్టం ప్రకారం మేము ముగ్గురికి ఉరిశిక్ష వేసామని, దిశ చట్టం ప్రకారం 10 మందికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించామని స్వయంగా హోంమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ చెప్పేసి ఆశ్చర్యపోతా ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీగా మారిందన్నారు. పసుపు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఫేక్ ఎంపీ అరవింద్ అని, అలాంటి అరవింద్ కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, హరీష్ రావుల గురించే మాట్లాడే స్థాయి లేదన్నారు. ఒకే ఇంట్లో 3 పార్టీలున్న అరవింద్ ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తారా అని ప్రశ్నించారు. ధర్మపుడు అరవింద్ ఎంపీ నిజామాబాద్ గారు మాట్లాడి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు పేడ ఆర్టిస్ట్ గా పోయి నిన్న హుజరాబాద్ లో మాట్లాడి 16 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సభ ఉంటే 21 తారీఖు నాడు పోయి మాట్లాడింది. 5 రోజుల తర్వాత ఏం మాట్లాడినా అర్థం కాక సబ్జెక్ట్ లేక కంటెంట్ లేక మాట్లాడింది. ఈ బీజేపీ పార్టీ అంటే ఈ వారం రోజులు చూస్తున్నా ఇది బిగ్ జోకర్స్ పార్టీగా మారిపోయింది. ఇంతకుముందు బడా జూట పార్టీ ఉండే అన్ని జోకులు వేసుకుంటున్నారు. ఇలా ఇలా ఆ అరవింద్ పరిస్థితి ఎట్లుందంటే డాడీ డాడీ టిఆర్ఎస్, ఎంగర్సన్ కాంగ్రెస్, ఎండర్సన్ బీజేపీ, చిన్న కొడుకు బీజేపీ, పెద్ద కొడుకు కాంగ్రెస్, డి శ్రీనివాస్ గారు టిఆర్ఎస్, ఒక ఇంట్లో 3 పొయ్యిలు. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలువ అంటారు. ఇంట్లోనే 3 పొయ్యిలున్నాయి. ఇలా ఆయన చదువుకున్నది, విద్య అభ్యసించింది, బట్టలు కొనుక్కున్నది కాంగ్రెస్ పార్టీ డబ్బుతో. అది మేము కాదు, స్వయంగా జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్ గారు చెప్పారు. తర్వాత ఇవాళ పువ్వ తింటున్నది టిఆర్ఎస్ రాజ్యసభ, గన్మెన్లు ఇల్లు కిరాయి కడుతుంది మా టిఆర్ఎస్ పైసలతో, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ గారు కాబట్టి. అది ఆయన వాళ్ళ నాన్న ఒకటే ఇంట్లో ఉంటారు. ఇక పాట పాడుతుందేమో బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన సూక్తులు చెప్తాడు, ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ఎడ్యుకేషన్, ఫేక్ బాండ్ పేపర్. తెలంగాణలో పసుపు అంటే సెంటిమెంట్. ఆ పసుపు గురించి పసుపు బోర్డు తీసుకురాలంటే ఢిల్లీలో చేతగాక ఆ పసుపు బోర్డు తేలేక బాండ్ పేపర్ మీద మొత్తం యావత్ ప్రపంచంలో ఒక బాండ్ పేపర్ రాసించి మరి నేను గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పినటువంటి నీతులు పలికినటువంటి అరవింద్ ధర్మపురి, ఆయన పేర్లో ధర్మం ధర్మపురి అని ఉంది కానీ ఆయన మాత్రం అధర్మం, అబద్ధాలు, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ ఎడ్యుకేషన్, ఫేక్ ఎంపీ, ఇగో ఫేక్ బాండ్ పేపర్ మళ్ళా చూపిస్తున్నాం మా మీడియా మిత్రులకు. ఇగో
ప్రజా ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిప్పికొట్టారు. కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, బీజేపీ వాళ్లకు సిగ్గులేదని ఎర్రబెల్లి అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు తెస్తాడని అనుకున్నామని, కానీ ఏమీ తేలేదని ఆయన అన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి ఒక అఫీషియల్గా నేను మాట్లాడుతున్నా, మీరు అఫీషియల్గానే జవాబు చెప్పండి. బూటక మాటలతోటి దయచేసి మోసం చేసే ప్రయత్నం చేయకండి. బీజేపీ పార్టీ అంటేనే ప్రజల్లో పట ఒకటి వచ్చింది, మోసం చేసే పార్టీ అనేది మోసం చేసి మభ్యపెట్టి రెచ్చగొట్టి అధికారంకి వచ్చే పార్టీ అనేది ప్రజల్లో తేలిపోయింది. కానీ వాస్తవాలు మీరు మాట్లాడేటప్పుడు గత 5 ఏళ్ళు తెలంగాణకు మీరు చేసింది ఏంటిది? ఈ 2 సంవత్సరాలల్లో మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత మీరు ఏం చేసిందనేది అంకెలతోటి సంఖ్యలతోటి చెప్పండి. పెన్షన్ల మాదే భాగం ఉన్నది, దీంట్లో మాదే బాగున్నది, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసే భాగం అది అక్కండి, చట్టం అది. మేము కేంద్రానికి పోయిన 5 ఏళ్ళు 270,000 కోట్ల రూపాయలు మేము వివిధ రూపంగా కట్టాము. మాకు ఇచ్చింది 150,000 కోట్లు అని చెప్తే లాభం, అది మీ కేంద్రం హక్కు. అది మాకు రావాల్సిన హక్కు మాకు రాలే. వేరే రాష్ట్రాలలో గుజరాత్ కానీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు కానీ ఆడ వసూలు చేసిన దానికంటే ఎక్కువ శాతం మీరు ఇస్తున్నారు వేరే రూపంగా. అదే తెలంగాణ రాష్ట్రంకి మీరు ఏమి ఇచ్చింది అనేది నేను ఒకటి అడగదలుచుకున్నాను. మా దగ్గర దాంట్లో వైకుంఠధామంలో కట్టే పాత్ర మాదే, నరేగా ఫండ్స్లో మాదే, గ్రామ పంచాయతీల ఫండ్స్లో మాదే, అది మా హక్కండి, అది ఇప్పుడు కాదు. అది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సపోర్ట్ చేయాలి. నెల నెలకు జీతాలు ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, అది వాళ్ళకు పనిచేస్తారు జీతాలు వస్తాను. ఆ జీతాలు వచ్చేది కూడా మేమని చెప్పుకోవాలన్నా, ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవాలన్నా. ఇందిరా శోభన్ పార్టీ వీడటంపై వైఎస్ఆర్ టీపీ స్పందించింది. ఇందిరా శోభన్ని నాయకురాలిగా తయారు చేశామని, ఆమె పార్టీని వీడటంతో ఎటువంటి నష్టం లేదని తెలిపారు వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో 100 నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. హుజూరాబాద్లో ఒక ఎన్నిక జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఉప ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ ప్రభుత్వం అన్ని రకాలుగా వాగ్దానాలు చేస్తూ, రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు అక్కడే తిష్టవేస్తూ, వాళ్ళు వారి నియోజకవర్గాల్లో చేయని పనులు కూడా అక్కడ చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ, మరి ఉప ఎన్నికలకు మాత్రమే పనిచేసే ప్రభుత్వంగా, ఉప ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రజా సమస్యలను పట్టించుకునే దిశగా ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో, హుజూరాబాద్ ఎన్నిక ద్వారా నిరుద్యోగ యువకులు ఎదుర్కొంటున్న సమస్యని మరి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకని వైఎస్ఆర్టీపీ పార్టీ నిరుద్యోగులతో కనీసం 100 నుంచి 200 మందితో నామినేషన్లు వేయించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, పసుపు ఉద్యమం ద్వారా నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఏదైతే సాధించినారో అదేవిధంగా భారతదేశం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా నిరుద్యోగులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యము, ఖాళీలు ఎక్కడున్నాయని చెప్పి మభ్యపెడుతూ మీటింగులు పెడుతూ నోటిఫికేషన్లు మాత్రం జారీ చేయకుండా, మనందరికి తెలిసిన విషయమే షర్మిలమ్మ గారు ఇక్కడ ఎప్పుడైతే 72 గంటలు నిరాదీక్ష కూర్చున్నారో దాని తర్వాత మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సభ్యుల నియామకం జరిగింది. అంతకుముందు కనీసం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక చైర్మన్ కానీ సభ్యులు కానీ లేని సందర్భం, ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో నీళ్లు నిధులు నియామకాలను అధికారంలోకి వచ్చిన పార్టీ నియామకాలు చేపట్టవలసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నియామకాలు చేపట్టడానికి సుమారుగా 2 సంవత్సరాలు తీసుకున్నారు. అలా అనేక సందర్భాల్లో అనేక విషయాలలో
అనేక ప్రభుత్వాల్లో రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానంలో కొంతమందిని ఏమో కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకున్నారు, కొంతమందిని ఏమో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో తీసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తొలగించి కొత్త నియామకాలు చేపట్టకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగించి అందులో పనిచేస్తున్న వాళ్ళని కూడా మనస్తాపానికి గురి చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. సో ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేటందుకు కేసీఆర్ గారు కళ్ళు తెరిపించి ఉద్యోగ నియామకాలు ప్రక్రియను వెంటనే చేపట్టేందుకు భారీ సంఖ్యలో నిరుద్యోగులతో హుజూరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ వేయించి ఒక బ్యాలెట్ పత్రం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక చర్చ జరిగి ఈ నియామకాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేంతవరకు వైఎస్ఆర్టీపీ నిరుద్యోగుల యువకుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆ దిశగా హుజూరాబాద్ ఎన్నిక ద్వారా మేము దీన్ని మళ్ళీ ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్చుకున్నాం, తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచదలుచుకున్నాం. ఇందిరా శోభన్ గారు పార్టీని వీడేటప్పుడు వారు ఎందుకు వీడారో చెప్పారు. అధినాయకులు నాయకత్వం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది, గౌరవం ఉందన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల పట్ల గౌరవం ఉందన్నారు. ఇంకా దాంట్లో మేము కొత్తగా స్పందించేది వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ మహిళా నేత గౌతు శిరీష ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలనలో పట్టపగలు మహిళలు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో మహిళలపై అగాత్యాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి అన్నది గత 2 సంవత్సరాలుగా జరిగిన ప్రతి సంఘటన మీ కళ్ళకి సాక్ష్యాలతో సహా కనిపిస్తుంది. గడిచిన 2.5 ఏళ్లలో దాదాపుగా 500 మంది మహిళల మీద అన్ని రకాలుగా ఈరోజు లైంగిక వేధింపులు, అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయంటే అది ఈరోజు అధికారంలో కూర్చున్న వైఎస్ఆర్పి ప్రభుత్వం వైఫల్యం అవునా కాదా అన్నది ఆ నేతల విఘ్నతకే వదిలిపెడుతున్నారు. ఈరోజు మహిళల రక్షణ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారము ఆర్భాటం తప్పితే ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నది ప్రతి ఒక్కరు మనకి మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. రోజు రోజుకి దిశ పేరు వీళ్ళు చెప్తున్న కొద్దీ ఇంకా అరాచకాలు పెరుగుతున్నాయి తప్పితే ఎక్కడా తగ్గటం లేదు. ఒకప్పుడు ఎక్కడో ఉత్తర భారతదేశంలో, ఎక్కడో బీహారు, ఎక్కడో 1-2 రాష్ట్రాల్లో ఆడపిల్లల మీద ఇలాంటి అగాత్యాలు జరుగుతుంటే అవునా అలా జరుగుతున్నాయా అన్న వింటున్న మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ఊర్లో మన కళ్ళెదురుగా రోజుకొక సంఘటన జరుగుతుంటే ఇది రాష్ట్రమైనా మన రాష్ట్రమైన ఇలా తయారవుతుందని చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ ఎలాగా వాళ్ళకి బయటికి పంపించాలంటే ఏంటి ఈరోజు పరిస్థితులు, ఎటువైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి చర్యలు వాళ్ళ మీదకి వస్తాయని ప్రతి తల్లిదండ్రి, ఆడపిల్లలు లేని కుటుంబం లేదండి ఈరోజు, ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం అది ఒక్క వయసుకే పరిమితం కావటం లేదు. 6 సంవత్సరాల పసి పిల్లల నుండి 60 సంవత్సరాల వరకు ఈరోజు మహిళల మీద అన్ని రకాలుగా జరుగుతున్న అకృత్యాలు ఈ ప్రభుత్వం, ఈ అధికార పార్టీ వచ్చాక ఎందుకు ఎక్కువవుతున్నాయి, ఎందుకు వీళ్ళు కంట్రోల్ చేయటం లేదు. లేనిపోని దిశ చట్టాలు పేరు చెప్తున్నారు తప్పితే ఎక్కడైనా ఈరోజు ఆ దిశ చట్టం ప్రకారం ఎవరికి శిక్ష పడిందో చెప్పడానికి కూడా ఎవరు ఇక్కడ ఒక్క మంత్రి వర్యులు కూడా ముందుకు రావటం లేదు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిడ్ల జగ్గిరెడ్డికి విప్ హోదా కల్పించడంపై మంత్రి కన్నబాబు సంతోషం వ్యక్తం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి విధేయుడిగా ఉండడంతో పదవి దక్కిందని కన్నబాబు అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో రాహుల్ పాలనలోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు జగ్గిరెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని జగ్గిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించిన చిడ్ల జగ్గిరెడ్డి తనను చీఫ్ విప్ గా నియమించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన యొక్క పొలిటికల్ లైఫ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో 76వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది. ఈ రోజు పులివెందులకు చెందిన మున్సిపల్ ఉద్యోగస్తులు గంగులయ్య, సురేష్, కడపకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి జగదీశ్వరరావు విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది అనుమానితులను విచారించే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా దర్శకులు రాఘవేంద్రరావు విషెస్ తెలిపారు. తనను మొదటి నుంచి బాబాయ్ అంటూ సరదాగా పిలిచేవాడినని, హ్యాపీ బర్త్డే బాబాయ్ అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఆయన పుట్టినరోజు మా సినిమా ఫంక్షన్స్ లో కల్లా అతి ఇంపార్టెంట్ ఒకేషన్. మెడ్రాస్ లో ఉన్నప్పుడు ప్రతి బర్త్డే నాడు అందరూ సరదాగా కలిసేవాళ్ళం. నాకన్నా చిన్నవాడైనా నేను ఎంతో ప్రేమగా బాబాయ్ అని పిలిచేవాడిని. ఇప్పటికీ చిరంజీవి జగదేక వీరుడు. మంచితనం, సంస్కారం, ఆయనకి అలంకారాలు. బాబాయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ వెయిటింగ్ టు సీ యువర్ ఆచార్య. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు రైస్ మిల్లులో 65 టన్నుల అక్రమ రేషన్ నిల్వలను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన రైస్ లో ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు అద్దంకి సీఐ రాజేష్ తెలిపారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ బియ్యం ఎక్కడి నుండి వచ్చింది అనే దానిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు పడిపాడు గ్రామంలో ఉన్నటువంటి హనుమంతరం ఉన్నటువంటి రైస్ మిల్ని రైడ్ చేయడం జరిగిందని, మీడియా డెస్క్ బీఆర్ఎస్ని బీఆర్ఎస్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 65 టన్నులు ఉన్నటువంటి రైస్ బ్యాగ్స్ కానీ, లూజు రైస్ కానీ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ మొత్తంలో పీడిఎస్ రైస్గా కనిపించున్నది. రైస్ అంతా కూడా మనకి ఎన్ఫోర్స్మెంట్ ఈటీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవి ఎక్కడి నుంచి తరలిస్తానని చెప్పేసి మ్యాక్సిమం ఉన్న లేబుల్స్ ద్వారా ఐడెంటిఫై చేయమని చెప్పేసి డీటీ గారికి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సమాచారం వచ్చిన తర్వాత మేము ముందుకి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఈ ఉప్పు గుండూరు ప్రజల పాలన మాసినటువంటి బాలకృష్ణ అనేటువంటి అతనికి తప్పు చేసినట్లేగా, దానికి ఈ రైస్ మిల్ అతను హనుమంత్ అతను సహకరించినట్లేగా, అక్రమ వ్యాపారం చేస్తున్నట్లేగా సమాచారం విచారణ కొనసాగుతుంది తెలియజేస్తున్నాము. ఈ విధంగా ప్రజలకు ప్రభుత్వం వారు ఉచితంగా సప్లై చేసేటువంటి రైస్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత నేరమని, ఇలాంటివి ఇంకా ఎక్కడైనా కూడా ఉన్నా కూడా ప్రజలు సహకరించి పెండింగ్ సమాచారం అని, ఎట్టి పరిస్థితులు అయినా కూడా అక్రమ వ్యాపారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న కూడా సంతమాగులూరు లిమిట్స్ ఎస్ఐ గారు కూడా ఒక లారీ సీజ్ చేసి 580 PDS. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వచ్చిన మోడీ నేరుగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని హిండన్ IAF బేస్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇందులో 168 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 107 మంది భారతీయులు ఉన్నారు. మిగతా 61 మంది విదేశీయులున్నారు. అయితే వీరెవరూ ఎయిర్పోర్ట్ దాటి బయటకు రావట్లేదు. ఎందుకంటే వారికి అక్కడ ముందుగా కోవిడ్ RT-PCR టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్టులో నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతారు. అదే పాజిటివ్ వస్తే లక్షణాలను బట్టి క్వారంటైన్ లేదా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ వంటి కండిషన్లు పెట్టనున్నారు. ఇవి బుల్టెన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G9 TV న్యూస్.